పెన్ను ఒక్కసారి ఇక్కడ సార్ సార్ ఇక్కడ రండి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ చూడండి ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువతను ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సహించి వారి వెంట ఉండి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అదేవిధంగా పట్టణంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోదరుడు తుకుట సుమన్ రావు గారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే చాలామంది తటస్థులు అదేవిధంగా వివిధ పార్టీల నుంచి కూడా నాయకులు వచ్చి చేరడం జరిగింది. మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఈనాడు పార్టీ ఎంతో బలోపేతమై 40,000 సభ్యత్వంతో ఈనాడు జగిత్యాల నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో 20,000 సభ్యత్వంతో 6,000 మంది క్రియాశీలక సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. అలాంటి పార్టీలో ఇంకా సుమన్ రావు గారు లాంటి వారు చేరడం మేము నిజంగా కూడా అదొక గొప్ప మా పార్టీకి ఇంకా శక్తినిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మనకు తెలిసింది ఈనాడు నామినేషన్లు చూస్తే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం కావాలని ఒక సీటుకు 4 కొరడం జరిగింది. అందరూ కూడా దాదాపు అర్హులే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండింది నాకు. కొంతమంది బాధపడ్డారు, చాలామంది కూడా మా మాట విని విత్డ్రా చేసుకోవడం జరిగింది. మిగతా వారిని కూడా విత్డ్రా చేసుకోని వాళ్ళని కూడా నేను బుజ్జగించుకుంటాను, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళే. మరి అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, తప్పకుండా స్వాగతిస్తాం. గతంలోనే కవితక్క గారు ఇక్కడ చెప్పారు, సన్నీళ్ళకు వేడినీళ్ళు తోడైనట్టు ఒకరికొకరు ఉండాలని. సీనియర్లు జూనియర్లనే భావన లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అదే పార్టీని అభివృద్ధి చేస్తూ జగిత్యాల ప్రజలకు ప్రభుత్వం చే వచ్చే సంక్షేమ ఫలాలు కానీ అదేవిధంగా నిధులను సద్వినియోగపరిచే విధంగా రేపటి నాడు మా కౌన్సిల్లోని సభ్యులందరూ కూడా పనిచేస్తారని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా. ఎందుకంటే గత పురపాలక కార్యవర్గం పూర్తిగా విఫలమైంది, వారికి వచ్చిన నిధులు కూడా వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. 5,30,00,000 అయితే అసలు వాళ్ళు వాడక రిటర్న్ పోయే పరిస్థితి అయింది. అది 5-5 లక్షలకు వాస్తవానికి వార్డులో కౌన్సిలర్లు అడుగుతుంటారు, మరి వాళ్ళు ఎందుకు అట్లా పెట్టుకున్నారో మరి వారికే తెలియాలి. మరి ఈ విధంగా విఫలమైంది. అందుకే ప్రజలు ఈనాడు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుతూ చూపుతున్నారు. కాబట్టి చాలా ఎక్కువ ప్రజలు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో వచ్చారు కాబట్టి అందరినీ సంతృప్తి పరచలేకపోయినాం. మిగతా వారిని రేపటి నాడు కోఆప్షన్ మెంబర్స్గా కానీ లేదా వివిధ పాలక వర్గాలు ఉంటాయి, మార్కెట్ కమిటీ, టెంపుల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ పెద్ద నాయకులకు, మరీ ముఖ్యంగా జగిత్యాల మున్సిపాలిటీకి తోడుగా ఏ విధంగా అయితే సిద్దిపేటలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వేసినారో, కరీంనగర్ వేసినారో, ఆ విధంగా కూడా వేయడానికి నేను ప్రతిపాదనలు ఇచ్చిన అది గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది. అది వచ్చినప్పుడు కూడా దాంట్లో చాలామంది డైరెక్టర్స్, చైర్మన్ ఉంటారు. ఇందులో అర్హులైన నాయకులకు కానీ ఏదైతే కొన్ని సామాజిక వర్గాలకు ఇవ్వలేకపోయినామో వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా అక్కడ నామినేటెడ్ పోస్ట్ ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదే వాతావరణ తోడుగా ఈనాడు కొత్తగా చేరిన సుమన్ రావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వారికి పూర్తిగా రాజకీయాల పట్ల, జగిత్యాల పట్టణం పట్ల మరీ ముఖ్యంగా అవగాహన ఉంది. వారి సహకారం, సలహాలు తీసుకొని మేము ఇక్కడ మా పార్టీలో కూడా వారికి మంచి ప్రాధాన్యత కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.